ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్వైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏమిటిని షేర్ చేసుకుంటుంది, శ్రీరామదేవుని యొక్క వ్రత విధానం అనేది ఏ రకంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ఛానల్ చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా శ్రీరామదేవుని యొక్క వ్రత విధానం చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి సామాన్ అనేవి మనం చూసుకుందామండి. సామాన్ ఏటేట్ కావాలనేవి మొత్తం అంతా మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను నేను. సో ముందుగా మనం తెచ్చిపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మామిడి కొమ్మ అనేది తెచ్చిపెట్టుకోండి. అదేవిధంగా పూలమాల, మళ్ళీ విడి పువ్వులు కూడా కొన్ని కొన్ని కావాలండి. అదేవిధంగా పీట కావాలి. ఆ పసుపు రంగు వస్త్రం అనేది మనం రెడీగా ఉంచుకుంటాము. పంచముఖ దీపం అంటే ఏదైనా కంచి దీపాలు ఉంటే కంచి దీపాలని పెట్టుకోవచ్చు, ఇత్తడి దీపాలు ఉంటే ఇత్తడి, కానీ పంచముఖ అంటే ఐదు ముఖాలతో కూడిన ఉన్న దీపం అయితే చాలా మంచిది. అదేవిధంగా మనం గణపతిని తయారు చేసుకుంటాం, తమలపాకు, పళ్ళు, ముఖ్యంగా నైవేద్యం ఏంటంటే పానకం, వడపప్పు, చలిమిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు. ఇది సపరేట్గా పళ్ళనే నైవేద్యం పెడతాం, తాంబూలం సపరేట్గా. తాంబూలం పెట్టేటప్పుడు మట్టిగా ఒక జాకెట్ పీసు, ఇంకా మీ దగ్గర ఏదైనా టవల్ ఉంటే టవల్, అదర్వైజ్ లేదు అంటే న్యూ రుమాల్ పీస్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే సీతారామచంద్ర సమేతంగా మనం అంటే దంపతులు ఇద్దరికి తాంబూలం ఇచ్చేటట్టుగా ఇవ్వాలి. ఆ తాంబూలను ఎవరైనా ఆ రోజు ముత్యాది వస్తే మనం ముత్యాదివికి ఇచ్చేయచ్చు, లేని పక్షంలో గుడికి తీసుకెళ్ళి బ్రాహ్మణుడికైనా మనం ఈ తాంబూలం అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం సిద్ధపెట్టుకుంటాం. ఇప్పుడు మనం తర్వాత ఏం చేసుకోవాలి అంటే ఆ రోజు రవ్వలాడు చేయడానికి ప్రయత్నం చేయండి. రవ్వలాడు అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఆ రవ్వలాడు అంటే ఏంటి, గోధుమ నూక ఉంటుంది కంటే బొంబాయి రవ్వ అంటారు కదా, అది నెయ్యిలో ఏపి, కొబ్బరి పౌడర్ కూడా నెయ్యిలో ఏపి, ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్ పంచదార కూడా తీసుకొని డ్రై ఫ్రూట్స్, ఇలాచి ఇవన్నీ వేసి నైవేద్యం అనేది మనం వండుతాం. ఇక్కడ 9 ఉండలు అనేది తయారు చేసుకుంటాం. నవమి కదండి, సో లాస్ట్ నా 9వ రోజు కదండి స్వామివారి యొక్క సీతారాముని యొక్క కళ్యాణం అనేది చేస్తారు ఆ రోజు. సో 9 కాబట్టి 9 రకంగా మనం ఆ రోజు స్వామివారికి ఉండలు అనేవి, రవ్వలాడులు అనేవి 9 తయారు చేసుకొని పెట్టుకుంటాం. సో 9 అదేవిధంగా ఒక ప్లేట్లో మొత్తం 9 రవ్వలడ్డూలు ఎలా పెట్టుకుంటాం, అలా 9 రవ్వలాడులు పెట్టేసుకుంటాము. మీ దగ్గర నుంచి పానకము, వడపప్పు, చలిమిడి కూడా పెట్టుకుంటాము. అదేవిధంగా కొబ్బరికాయ, అరటిపల్లి పెట్టుకుంటే తాంబూలం మటుగా కంపల్సరీగా బ్లౌజ్ పీసు, ఒక రుమాలు, లేదు అంటే లేని పక్షం ఇంకో మీ దగ్గర కొత్త టవల్ ఉంటే కొత్త టవల్, బ్రాహ్మణుడికి ఇస్తున్నాం కాబట్టి దక్షిణ సమేతంగా 2 తాంబూలు, 2 అరటిపళ్ళు, వక్క, దక్షిణ పెట్టి తామలపాకులు పెట్టి దాని దక్షిణ మనం ఆ రోజు అక్కడ స్వామివారికి ఇస్తున్నట్టుగా పెడతాం. మనం వస్త్రం సమర్పయామే అనేటప్పుడు మట్టుగా, ఆ తాంబూలం సమర్పయామే అనేటప్పుడు మట్టుగా రెండు కలిపి మనం స్వామివారికి చూపిస్తాం. అక్కడ పంచముఖ దీపారాధన చేసుకుంటాం. 5 ముఖాలతో కలిగిన 2 దీపాలు కూడా పెట్టుకుంటాం. అదేవిధంగా పసుపు గణపతిని పూజ చేసుకుంటాం. షోడోపచార 16 ఉపచారాలతో కలిగిన పూజ మాత్రం కంపల్సరీగా చేసుకొని తర్వాత రాముని వారి యొక్క అష్టోత్రం అనేది చేసుకోవాలి. తులసి మాలతో కూడా, ఇంకా మీ తులసి దళాలు ఉంటే తులసి దళాలు కూడా మాల అనేసి స్వామివారికి చిత్రపటానికి కూడా అలంకరించండి. మామిడి కొమ్మ వీలైతే మామిడి కొమ్మ పెట్టండి. అదేవిధంగా విడిపూలతో కూడా అలంకరించండి. ఇంక ఇప్పుడు పూలమాలు ఇంకేవైనా మల్లెపూలు కానీ జాజులు కానీ ఇంకేమంటే వాటితో కూడా స్వామివారికి చిత్రపటానికి మంచిగా అలంకరించుకొని స్వామివారి యొక్క పూజ అనేది చేసుకుంటారు. ఇప్పుడు నైవేద్యం చెప్పాను, దీపం పెట్టాను. దీపం కూడా మనం ఉపయోగించాల్సింది నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ, నెయ్యి అయితే శ్రేష్టమండి. అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా 9 దీపాలు అనేవి మనం ఈ 2 పంచముఖ దీపాలు అంటే ఒకటి వినాయకుడికి సీతారామచంద్ర అనుకుంటే ఇంకొక అంటే సీతారామ, ఇప్పుడు మన సీతారామచంద్ర సమేతంగా ఉంటుంది కాబట్టి చిత్రపటాన్ని కూడా మనం పెట్టుకునేటప్పుడు పట్టాభిషేకంతో ఉన్న చిత్రపటం మాత్రమే పెట్టుకోవాలండి. అంటే పైన ఛత్రం ఉంటుంది కానీ ఛత్రం ఉంటే మొత్తం కుటుంబం అంతా మొత్తం అంతా ఉండేటట్టుగా, సో అలాగే స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతున్నప్పుడు పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి ఒక చిత్రపటాన్ని మాత్రమే మనం వాడుకోవాలి. నార్మల్గా పైన ఛత్రం లేకుండా పట్టాభిషేకం లేకుండా చిత్రపటం అయితే వాడకూడదండి. కేవలం పట్టాభిషేకం అవుతున్నట్టు అలాంటి ఒక చిత్రపటాన్ని మనం వాడుకోవాలి. తర్వాత మన అమ్మవారి ఎదురు, మన ఆ చిత్రపటానికి ఎదురుగా ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో 9 దీపాలు అనేవి ఆ స్వామివారి ఎదురుగా మనం వెలిగించుకుంటాం. ఈ 2 దీపాలు కాకుండా, ఒకటి వినాయకుడికి ఒకటి సీతారామచంద్ర అనుకుని 2 దీపాలు వెలిగించుకుంటాం కదా, ఈ 2 దీపాలు కాకుండా స్వామివారి ఎదురుగా 9 దీపాలు అనేవి మళ్ళీ ప్రత్యేకంగా వెలిగించుకుంటాం. స్వామివారికి 9 అంటే ఆ రోజు చాలా ఇష్టం కాబట్టి 9 దీపాలు వెలిగించుకుంటాం. 9 లడ్డు రవ్వలాడులు అనేవి స్వామివారి నైవేద్యం పెట్టుకుంటాం. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇక్కడ 9 రకాల నైవేద్యాలు అంటే ఏంటి, పానకం పెడుతున్నాం, వడపప్పు పెడుతున్నాం, చలిమిడి పెడుతున్నాం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అదేవిధంగా రవ్వలాడు, ఇంకేదైనా మీకు ఓపిక ఉంటే ఇంకా 3 రకాల యాపిల్ కానీ, దానిమ్మ కానీ, సపోటా కానీ, కిస్మిస్ కానీ ఏవైనా ఉంటాయి కదండి, అలాగ 5 రకాలు 9 అనేటట్టుగా చూసుకుంటే అంటే మీ ఓపిక బట్టి మీకు దొరికే విధానం బట్టి దొరికిన దాన్ని బట్టి చూసుకొని ఇక్కడ నైవేద్యం అనేది సమర్పించుకుంటాం. అదేవిధంగా స్వామివారికి చిత్ర వస్త్రం మనం యజ్ఞోపవీతం అనేటప్పుడు కూడా మీరు పసుపుతోనైనా ఎరుపు దాన్ని ఇప్పుడు షాపుల్లో కూడా దొరుకుతుందండి యజ్ఞోపవీతం అనేది. సో కాటన్తో దూద్దు తయారు
స్టార్ట్ చేసుకుంటాం కదా అలాగే 2 లైన్స్తో చేసి స్వామివారికి చిత్రపటానికి అలంకరించుకుంటాం. మొత్తం అన్నిటికీ బొట్లు పెట్టుకుంటామండి. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా శ్రీరామకుటి ఒకవేళ స్టార్ట్ చేద్దామనుకున్నా అది ఈరోజు రాసుకోవచ్చు అండి. ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు, రామకోటి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ 108 సార్లు కానీ 108 సార్లు కానీ 1000 పరసార్లు కొంతమంది రాస్తూ ఉంటారు బుక్ అనేది అక్కడ పెట్టి స్వామివారి ఎదురుగా శ్రీరామ అని కానీ 1000 సార్లు కానీ 108 సార్లు కానీ బుక్స్ కూడా దొరుకుతాయండి. సో అలాంటివి కూడా ముందు రోజు తెచ్చిపెట్టుకొని మనం స్వామివారి పూజ దగ్గర పెట్టుకుని తర్వాత పూజ అంతా అయిపోయాక ఆ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కరోజులని కూర్చొని అలాగ రాముని యొక్క నామస్మరణం చేసుకుంటూ కూడా రాసుకుందామని కూడా అంటే ఒక మన కోరిక కోరుకొని ఇది రాసుకొని దక్షిణతో సహా మనం ఏదైనా బాబాగారి గుళ్ళోని లేదు అంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయంలోనే మనం దీన్ని మనం అది ఉండిలో దక్షిణ సమంతంగా వేసేస్తే చాలా మంచిదండి. సో ఈ రకంగా సింపుల్గా రాముని యొక్క ఆ పూజ అనేది చేసుకుంటారు. రామదేవుని యొక్క అష్టోత్తరం కూడా చేసుకుంటారు. అష్టోత్తరం చదివేటప్పుడు మాట తులసి దళాలతో కానీ రాముని యొక్క అష్టోత్తరం చదువుకోండి. లేదు అంటే రామదేవుని యొక్క పసుపు అక్షతులైన స్వామివారికి ఇష్టం కాబట్టి పసుపుకి సంబంధించిన పసుపు అక్షతులైనా ఉపయోగించుకొని సీతారామచంద్రుని యొక్క అష్టోత్తరం అని చదువుకుంటాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి మనోరామే అన్న మంత్రం ఉంటుంది కదండి, ఈ మంత్రాన్ని కూడా దీని తారక మంత్రం అంటారు. ఈ తారక మంత్రాన్ని మనం 11 సార్లు కానీ 9 సార్లు కానీ మనం జనరల్గా అయితే శ్రీరామ రక్షా స్తోత్రం కానీ ఒక్కసారి ఆరోచనైతే చాలా మంచిదండి. రాని పక్షంలో లేని చదవలేని పక్షంలోని మీ మొబైల్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో పెట్టుకునే శ్రీరామ రక్షా స్తోత్రం పెట్టుకుని ఒక్కసారి బుక్ చూసుకొని ముందు రోజు ప్రిపేర్ అవ్వండి. ఆరోజు చదివేటప్పుడు కూడా మనం పక్కన పెట్టుకుని ఒక్కసారి శ్రీరామ రక్షా స్తోత్రం ఒక్కసారి చదువుకొని స్వామివారి ఎదురుగా ఆ రోజు ఎంత రామును మనం స్మరిస్తే రాముని మన యొక్క కష్టాలను గట్టెక్కిస్తారని అంటూ ఉంటారండి. సో అందుకు రామ రక్షా స్తోత్రం అనేది ఒకసారి చదవండి. శ్రీరామ రామ రమేత అనే ఈ యొక్క మంత్రాన్ని 9 పసుపు కొమ్ములతో కూడా ఉపయోగించుకొని ఆ యొక్క మంత్రాన్ని 9 సార్లు మనం 9 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చాలా మంచిది. ఇంకా ఇది 108 సార్లు కానీ చదివేటప్పుడు మటుగా పసుపు కొమ్ములను ఉపయోగించుకొని మనం ఈ యొక్క మంత్రాన్ని జపించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేని అంటే ముందుగా వాడిన పసుపు కొమ్ములు ఉంటే కూడా మనం అది వాడుకోవచ్చు అండి, తప్పేమీ లేదు. తర్వాత మనం వాటిని మళ్ళీ మనం ఆడించుకొని పసుపు దేనికైనా గుమ్మాలకు కానీ దేనికైనా మనం వాడుకోవచ్చు. అంటే దేవుని పరంగా మన ఆ పసుపు కమ్ముల యొక్క పసుపుని మనం వాడుకోవచ్చు. ఈ రకంగా ఆ యొక్క తారక మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ 48 సార్లు కానీ లేని పక్షులు 108 సార్లు కూడా చదివితే కూడా చాలా చాలా మంచిది. విఘ్నేశ్వరుడు ముందుగా పూజ చేసుకుంటారు. పూజ చేసుకుని చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకొని స్వామివారి పూజించి మొత్తం 16 ఉపచారాలతో పూజ చేసుకుని శ్రీరామచంద్రునికి పూజ చేసుకుని ఆ తాంబూలం సమర్పించుకొని ఆ రకంగా పూజ అంతా చేసుకుని మనం హ్యాపీగా ఆ రోజు శ్రీరామనామ యొక్క పూజ అనేది చేసుకుంటాం. మీకు కుదిరితే ఇంకా ఎక్కువ తులసి దొరుకుతా రాముని యొక్క అష్టోత్తరం చదివేటప్పుడు కూడా తులసి దళాలతో అష్టోత్తరం చేసినా కూడా చాలా చాలా మంచిదండి. అదేవిధంగా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళి అవ్వాలని అనుకుంటే మట్టుగా ఆ యొక్క రాముని వారి యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్యాణాన్ని వీక్షించడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రాముని కళ్యాణం అయ్యాక అక్కడ వేసే తలంబరాలు కూడా మన నెత్తి మీద వేసుకోవడం ప్రయత్నించండి. అవి కొన్ని తీసుకొచ్చిన మన బీరువాలో కూడా పెట్టుకుంటే కూడా చాలా మంచిది. మన ధనాగారం ఎక్కడుందో అక్కడ వాటిలోని చిన్న పొట్లం కట్టుకొని మన ధనాగారంలో పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది. చాలామంది ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ఏంటంటే అమ్మ తరపున అబ్బాయి తరపున ఈ రెండు వైపులా కూడా ఉంటారండి. అంటే ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న రాముని తరపుగా ఉండి సో కూర్చుంటారు పెళ్ళి కొడుకు అంటే ఇలా కూర్చుంటారు కదండి, పెళ్లి కొడుకు అమ్మా నాన్నలు పెళ్లి కూతురు అమ్మా నాన్నలు. అలాగే రాముని పక్కన కూడా దంపతులు ఉంటారు, సీతాదేవి పక్కన కూడా దంపతులు అనేది ఉంటారు. ఇక్కడ ఏంటంటే బట్టలు కూడా చాలామంది స్వతహాగా ఇస్తారంటే వాళ్ళ పెళ్ళికి పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పి మొక్కుకుంటూ కూడా కొంతమంది మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అలా ఎవరైనా అనుకుంటే కూడా మొక్కుకోవచ్చండి రాముని యొక్క. ఇప్పుడు ఈ సంవత్సరం మా ఎక్స్టెక్షన్ సంవత్సరం కల్లా మ్యారేజ్ అయిపోవాలి, పలానాది నేను నీకు బట్టలు ఇస్తాను స్వామి, అలాగే అమ్మవారికి అయితే అమ్మవారికి బట్టలు ఇస్తాను స్వామి, దంపతులిద్దరికీ బట్టలు ఇస్తాను అంటే కొంతమంది సూత్రాలు కూడా ఇస్తాను అనుకుంటూ కొంతమంది వాళ్ళ యొక్క శక్తిని బట్టి చూసుకొని మొక్కులు మొక్కుకొని నెక్స్ట్ ఇయర్ కూడా చెల్లించుకోవచ్చు. ఈ రకంగా కూడా కొంతమంది మొక్కుకుంటారండి, శతమానం చేపిస్తాము సంథింగ్, వాళ్ళ యొక్క శక్తిని బట్టి చూసుకొని. సో రాముని ఏ రకంగా ఒకవేళ మీకు ఇంకా అలాంటివి బాగా డీటెయిల్గా కనుక్కోవాలనుకుంటే మీ యొక్క పురోహితుని కను మన మీరు కలిసి వాళ్ళు ఇంకేమైనా చేయాలి ఏమైనా మొక్కుకోవాలనుకున్న కూడా ఏదైనా అడిగినా కూడా వాళ్ళు ఇంకా కూడా డీటెయిల్గా చెప్తారు. సింపుల్గా చెప్తున్నాను చూడండి, మనం శ్రీరామదేవుని యొక్క చిత్రపటం
రెడీగా ఉంచుకుంటారు. దీనికన్నా ముందు మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ పసుపు నీళ్ళు వేసి కొంచెం అలికి తర్వాత పీట పెట్టుకొని పీట మీద మనం శుభ్రంగా అలికి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దాని మీద పసుపు రంగు వస్త్రం అనేది పరుచుకుంటాం. తర్వాత దాని యొక్క దాని చిత్రపటం పెట్టి సో రాముల వారి యొక్క విగ్రహం ఉంటే కింద విగ్రహం పెట్టుకుని పక్కన వినాయకుని కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు రాముల వారి యొక్క చిత్రపటానికి పువ్వులతో అలంకరించుకొని మామిడి కొమ్మతో అలంకరించుకొని అదేవిధంగా రెండు దీప కుందులు కూడా రెడీ చేసుకుంటాం. కింద ఉన్న విగ్రహానికి కూడా అలంకరించుకుంటారు, వినాయకుడు కూడా అలంకరించుకుంటారు. సో పసుపు గంధము కుంకుమ తోలపెట్టి బొట్టులు కూడా పెట్టుకుని తర్వాత పువ్వులతో కూడా అలంకరించుకొని వినాయకుడికి కూడా నైవేద్యం పెట్టుకొని రాములు వారికి కూడా నైవేద్యం పెట్టుకుంటారు. ఇక్కడ రాముల వారికి ఎంతో పానకం అంటే ఇష్టం కాబట్టి వడపప్పు, చలిమిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మూడు రకాల పళ్ళు, స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వలాడు నైవేద్యం అనేది ఉండి ఇక్కడ నైవేద్యం అనేది సిద్ధంగా పెట్టుకుంటారు. పంచముఖ దీపం అనేది వెలిగించుకుంటారు. ఐదు ముఖాలతో కలిగిన రెండు పక్కన కూడా దీపాలు వెలిగించుకుంటారు. ఒక దీపం వెలిగించేటప్పుడు వినాయకుడు అనుకుంటారు, ఇంకో దీపం వెలిగించుకున్నప్పుడు సీతారామచంద్రుడు అనుకుని దీపాలని వెలిగించుకుంటారు. ఈ రెండు దీపాలు కాకుండా ప్రత్యేకంగా ఇంకొక 9 దీపాలు మీ దగ్గర వెండి అయితే వెండి, రాగి అయితే రాగి, ఇత్తడైతే ఇత్తడి, మట్టి అయితే మట్టి, మొట్టి మొత్తం 9 ప్రమిదలు అనేవి 9 దీపాలు అనేవి ఉంచుకుంటారు. స్వామివారికి 9 అంటే చాలా ఇష్టం కాబట్టి నవమి రోజు రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి అప్పుడు ఆ రోజున మనం 9 దీపాలు, 9 రకాల నైవేద్యాలు, పంచముఖ దీపం కూడా వెలిగించుకుంటాం. ఈ రకంగా అక్కడంతా సిద్ధపరచుకుంటారండి. 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకుంటారు. రాముని యొక్క అష్టోత్తరం జరిగేటప్పుడు తులసి దళాలతో మనం స్వామివారికి అష్టోత్తరం అనేది చేసుకుంటాం. ఇంకా మామిడి కొమ్మలు, పువ్వులు, తులసి దళాలు ఇంకా మన ఇష్టమైనండి. స్వామివారికి అలంకారం అనేది ఇంకా మన ఇష్టమే చూసుకుంటాం. ఇంకా మీ దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాలతో కూడా స్వామివారిని అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు గమనించుంటే నేను వీడియో చెప్పేటప్పుడు మట్టుగా నేను రామదేవుని ఒకటి ఏంటి షూట్ చేయలేదండి. ఎందుకు అంటే నాకు నా దగ్గర పువ్వు అనేది నిండుగా ఉంది. సో అందుకని చెప్పి వీడియో పర్టికులర్గా పెట్టి మొత్తం అంతా అలాగ చేద్దాం అనుకున్నాను. బట్ పువ్వు కానీ తులసి దళాలు కానీ ఏంటి లేవు, అన్నీ నిండుకున్నాయి. ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఈ లోపల మీకు వీడియో పెట్టాలి కదా అని చెప్పి నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే పర్ఫెక్ట్గా చేసుకాను. బట్ దానికి మట్టుగా నేను ఈరోజు చేసిన సోమవారం పూజ, మన సబ్స్క్రైబర్స్ చేసిన కొన్ని పూజలు రెండు కలిపి అన్నీ మీరు చూస్తారని చెప్పి. సో మీకు అంటే వీడియో చెప్పేటప్పుడు మీకు డిస్టర్బెన్స్ అంటే నీ అంటే ఇంట్రెస్ట్ నీట్గా వినాలి అని చెప్పి అందుకని చెప్పి క్లిప్స్ అనేసి మారుస్తూ వేరే వేరే వీడియోస్ అనేవి పెట్టానండి. సో దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. మరి సరి కదండి వీడియో, మరి ఈ వీడియో కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి రోజు మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజ్ నా సిక్కునా భవంతు.